హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగున్నారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టు ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకో నేనైతే పప్పు అయితే ఉండినా, ఇదైతే తాలింపు అయితే పెట్టాము, పెడతా, ఇప్పుడే తీసినాం అనమాట పప్పు. తీసి పక్కకు పెట్టుకున్నా, ఇక్కడ అన్నం కూడా అయిపోయింది. ఈరోజు మంగళవారం కదా, ఇక పూజ అయితే చేసిన అయిపోయింది. చూడండి మా బాబు ఏదో మాట్లాడతాడంట. పెట్టు, ఇక గిన్నెలు ఉంటే మొత్తం అయితే ఇక కడిగేసి అయితే పెట్టేసుకున్నా. అట్లా స్టవ్ క్లీన్ చేసుకొని మొత్తం బొట్లు అయితే పెట్టినా అనమాట. నేను ఏదైనా పూజ చేస్తే స్టవ్ కూడా ఇట్లా చేసుకుంటాను అనమాట. మా బాబు చూడండి ఎట్లా పెంచుతాను, పెడతారు టీవీ పెట్టాలంట ఆయనకి సాంగ్స్. ఇంకా ఇంతవరకు అయితే అయిపోయింది అనమాట పని. ఇప్పుడైతే నాది పప్పు ఒకటి తాలింపు పెడితే అయిపోతుంది. పప్పు కోసం అయితే చింతపండు అయితే ఇక నానబెట్టుకుంటాను. ఏంటిది నానా, సౌండ్ పెట్టాలా? పాప పెట్టాలా? థ్యాంక్స్ ఎత్తావా? రిమోట్ పని చేయట్లేగా పాప? అమ్మగుట్టింది ఆ పాప, ఇంకా ఇంకే పాప కావాలి మీకు పాప. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే పప్పు అయితే తాలింపు అయితే పెడుతున్నాను అనమాట. చూడండి మీరు ఏం కూర వండుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నాలాగా ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రతి వీడియోలో నేనైతే ఈ మాట అయితే చెప్తానే ఉన్నా, కానీ ఎవరైతే నాకైతే లైక్స్ అయితే ఇవ్వట్లేదు చూసిన వాళ్ళు కూడా. ఇంకా నేనైతే వంట అయితే చేస్తున్నాను అనమాట. ఇద్దరు పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ నేనైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎండి మిర్చి అనమాట, ఇవి మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చుకున్నాము. అవి అత్తమ్మ అన్నీ పెట్టి పంపించింది. కరివేపాకు లేదు, అయితే మా హస్బెండ్కి ఫోన్ చేస్తే తీసుకొచ్చిండు అనమాట. నేను పప్పు కూర వండుదాం అనేసి అనుకున్నా, కానీ అది బాగా మెత్తగా అయిపోయింది అనమాట. అందుకనేసి ఇక చారు చేద్దాంలే అని చింతపండు నానబెట్టుకున్నాను. నానబెట్టి ఇక చారుకైతే ఉంచి చేద్దామనేసి ఇక ఫిక్స్ అయిన అనమాట. అట్లనే ములక్కాయలు కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్లో అనేసి ఇక చారే చేద్దాంలే అని ఇంక అన్నీ అయితే వేస్తున్నాను. చూడండి మునక్కాయలు ఎక్కువసేపు ఆయిల్లో మగ్గుతేనే టేస్ట్ ఉంటాయి, లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తాయి అన్నమాట, తినబుద్ధి కాదు. కొద్దిసేపు ఆయిల్లో అయితే ఫ్రై అవ్వాలా. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటే ఓకే సెట్ అయిపోతుంది అనమాట. తాలింపులో పసుపు వేస్తారా మీరు? నేనైతే వేస్తా పసుపు తాలింపులో. మంగళవారం కదా, నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా నేను ఈ పప్పు మొత్తం వండడం అయిపోయిన తర్వాత వాళ్ళకి బాక్స్ కట్టాలి. ఒకవేళ అన్నం సరిపోతేనేమో ఏం లేదు, లేకుంటే మళ్ళీ వండుకుంటా నేను. ఎందుకంటే చిన్నది కదా రైస్ కుక్కర్, అది సరిపోతుందో సరిపోదో తెలియదు. అందుకనేసి ఇక వాళ్ళకి బాక్స్ ఇంకా కట్టినాక మిగిలితే నేను తింటా, లేకపోతే మళ్ళీ అయితే వండుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, పప్పు తాలింపు అయితే అయిపోయింది. ములక్కాయ పప్పు, ఈరోజు మంగళవారం కదా అందుకనేసి తినాము. ఇంకా తాలింపు అయితే అయిపోయింది అనమాట. ఇంతే వీడియో, వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నాలాగా ఇంట్లో ఉండే వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాం మరి, బాయ్ బాయ్.